వెల్కమ్ టు సుమన్ టీవీ ఇక లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి అదేవిధంగా చదువుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి మెయిన్గా కిరణా ఇప్పుడు ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది ఉంది అందరిలోనూ సో దానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు పిఆర్ అంటే ఏంటి దానికి ఎలిజిబిలిటీ ఏంటి ఎలా సాధించాలి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేసేందుకు ఇవాళ మనతో ఉన్నారు ఎక్సల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్ అఖిల్ గారు వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం నమస్తే అండి ముందుగా పిఆర్ నుండి స్టార్ట్ చేద్దాం అసలు పిఆర్ అంటే ఏంటి దాని క్రైటీరియా ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీకి సి పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఏది అంటే మనం ఇప్పుడు ఏ కంట్రీలో అయితే మనం ఉన్నామో ఆ సిటిజన్షిప్ అనేది వదిలేసుకొని అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడానికి పిఆర్ ఇస్తారు సో ఇప్పుడున్న మేజర్ ఆప్షన్స్లో కెనడా మీకు పర్మనెంట్ రెసిడెన్సీని ఆప్షన్ అనేది ఇస్తుంది అది ఎలా ఉంటుందంటే మీకు ఫైవ్ ఇయర్స్ పిఆర్ ఇస్తుంది ఓకే ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ అంటే వన్ జీరో నైన్ ఫైవ్ డేస్ మీరు అక్కడ స్టే చేస్తే ఫిజికల్గా మీకు సిటిజన్షిప్ అనేది వస్తుంది సో ఆ సిటిజన్షిప్ మీరు యూజ్ చేస్తున్నట్టయితే దానితో మీరు నైంటీ ఫోర్ కంట్రీస్ వరకు ట్రావెల్ చేయొచ్చు దానిలో యూఎస్సీ కూడా ఒక కంట్రీ ఉంది ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే మీకు బెనిఫిట్స్ లైక్ మన కంట్రీలో ఇప్పుడు స్టడీస్ అవ్వండి లైక్ మన పిల్లల స్టడీస్ కానివ్వండి ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్ బట్ కెనడా వచ్చేసి మీకు మీ కిడ్స్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది మెడికల్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం హోల్ ఫ్యామిలీకి అండ్ ఏదైనా ఒక కంట్రీలో మన డిపెండెంట్ పని చేయాలి అనుకుంటే లైక్ ఇప్పుడు హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు వైఫ్ డిపెండెంట్ ఉంటారు కదా సో వాళ్ళు జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక సపరేట్ వీసా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో హెచ్ వన్ ఉంటే హెచ్ ఫోర్ అప్లై చేసుకొని జాబ్ చేయాలి బట్ కమింగ్ టు కెనడా డిపెండెంట్ ఫుల్ టైం జాబ్ చేసి అక్కడ సెటిల్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అలానే హయ్యర్ స్టడీస్ ఏం చేయాలనుకున్నా కూడా మనం చేసుకోవచ్చు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందంటే మన ఏజ్ అవనివ్వండి క్వాలిఫికేషన్ లైక్ మీరు మినిమం ఒక డిగ్రీ కానీ మాస్టర్స్ కానీ చేశారా ఎక్స్పీరియన్స్ అంటే మీకున్న డిగ్రీకి కొంచెం అనుకూలంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అదేవిధంగా ఇప్పుడు మనం ఇండియాలోనే వేరే రాష్ట్రానికి వెళ్తే భాష మొత్తం మారిపోతుంది అదేవిధంగా ఇప్పుడు కెనడా వెళ్ళామనుకోండి టోటల్లీ అక్కడ మాట్లాడేది ఇంగ్లీష్ అవనివ్వండి లేకపోతే ఫ్రెంచ్ సో దాని కొరకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఐఎల్టీఎస్ అని ఒక ఎగ్జామ్ని పెట్టారు సో అదేంటి అంటే మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు రాయడం కానీ వినడం చదవడం ఈ నాలెడ్జిని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ అనేది పెడతారు సో అదొక ఎలిజిబిలిటీ రైటేరియలో ఒక పార్ట్ అనమాట సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ రావాలి సో ఆ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ వస్తే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ అవ్వడానికి మినిమం వన్ ఇయర్ పడుతుందండి ఓకే మీరు ఐఎల్స్ గురించి చెప్పారు కాబట్టి సో దాని స్కోరింగ్ ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉండాలి సో దాని గురించి చెప్తారా యా ఐఎల్స్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఏజ్ తీసుకోండి ఇప్పుడు లెస్ దాన్ థర్టీ అవనండి లేకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఒక పాయింట్ క్రైటీరియా ఉంటుంది థర్టీ నుంచి ఒక పాయింట్ తగ్గుకుంటూ వస్తుంది ఏది మీ ఏజ్ మీద ఓకే అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ చేసినంత వరకు ఒక పాయింట్స్ వస్తాయి అది డిగ్రీలో బీఎస్సీ బీకామ్ అవనివ్వండి లేకపోతే బీటెక్ అవనివ్వండి బీఏ ఏదైనా పేరుకి డిగ్రీ దాని తర్వాత మాస్టర్స్ చేసిన క్యాడర్కి ఒక పాయింట్స్ వస్తాయి లేదు పిహెచ్డీ కూడా అయిపోతే ఒక పాయింట్స్ వస్తాయి సో ఏజ్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఫస్ట్ చూస్తాము దాని తర్వాత క్వాలిఫికేషన్ ఎన్ని పాయింట్స్ వస్తాయి చూస్తున్నాము దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మినిమమ్ టూ ఇయర్స్ ఉండాలన్నా కదా సో వన్ ఆర్ వన్ ఇయర్ ఉన్న ఎక్స్పీరియన్స్కి నైన్ పాయింట్స్ వస్తాయి ఓకే సో టూ ఇయర్స్టీ లెవెన్ అని అలాగా సిక్స్ ఆర్ సిక్స్ ప్లస్ సిఎస్టి మాక్సిమం పాయింట్స్ ఫిఫ్టీన్ వస్తాయి సో ఫస్ట్ మేమేం చేస్తామంటే ఒకవేళ ఒక జనరల్ ప్రొఫైల్ మ్యారేజ్ అవని ప్రొఫైల్ అయితే ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూస్తాము చూసి దాని తర్వాత ఐఎల్టీస్లో ఎన్ని పాయింట్స్ అవ్వాలో చెప్తాము అది ఎలా ఉంటాయంటే పాయింట్స్ బేస్ సిస్టమ్ ఉంటుంది బ్యాండ్ అంటారు సిక్స్ బ్యాండ్ సెవెన్ బ్యాండ్ అలా అంటారు సిఎల్బి లెవెల్ ఎయిట్ నైన్ ఓకే సో మనకి లిజనింగ్ అని ఉంటుంది దాంట్లో ఎయిట్ వచ్చి రిమైనింగ్ త్రీ మోడ్యూల్స్లో సెవెన్ వస్తే బాగుంటుంది దాన్ని మ్యాచ్ బ్యాండ్ అంటారు సో అది అవ్వట్లేదు అనుకోండి సిట్స్ వచ్చినా మీరు ఎలిజిబులే సిక్స్ అన్న తక్కువ వస్తే ఆ ప్రొఫైల్ కాదని సిట్స్ అన్న తక్కువ వస్తే కెనడియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు ఆ ప్రొఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ ఉంది అనుకోండి మీ డిపెండెంట్ ఐఎల్స్ రాసారనుకోండి ఒక ఫైవ్ పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అంటే డిపెండెంట్ జస్ట్ ఐఎల్స్ అటెండ్ అవుతాయి ఫైవ్ పాయింట్స్ వస్తాయి రిమైనింగ్ సిక్స్టీ టూ పాయింట్స్ మన సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఎలిజిబిలిటీ అన్నాడు కదా ఆ సిక్స్టీ టూ పాయింట్స్ మీ ప్రొఫైల్ మీద మళ్ళీ చెక్ చేస్తాము ఓకే బట్ ఎటు చూస్తున్నా కూడా సిక్స్ అయినా తక్కువ రాకూడదు ఎయిట్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ వస్తే బాగుంటుంది అండ్ ఇంట్రు అట్ ఏంటంటే ఐఎన్స్లో రెండు రకాలు ఉంటాయండి హయ్యర్ స్టడీస్ ఎవరైనా వెళ్తారు కదా ఇప్పుడు ఇండియాలో బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి అక్కడ మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి వచ్చేసి అకాడమిక్స్ అని ఉంటుంది అండ్ ఇప్పుడు ఎవరైతే సెటిల్మెంట్కి ఈ పిఆర్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి జనరల్స్ అని ఉంటుంది సో కెనడా ప్లేయర్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి ఐఎల్టీస్ జనరల్స్ రాస్తే బాగుంటుంది తర్వాత మన మన హెచ్ఎల్ఆర్ నుంచి ట్రైనింగ్ పార్ట్ అనేది హెల్ప్ చేస్తాం ఓకే సో ఒక ఎక్స్పర్టైజ్ ట్రైనర్ని పెట్టుకొని వన్ మంత్ ఫుల్ ఫ్లిజ్ ట్రైనింగ్ అనేది మనం ఇస్తాము ఓకే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సపోర్ట్ కావాలి అనుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ ఎక్స్ట్రా ఇస్తాము ఎందుకంటే ఈసీఏ ప్రాసెస్ అని ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సి ఉంటుంది సో దానికి త్రీ మంత్స్ టైం పడుతుంది ఈ త్రీ మంత్స్లో ఐఎల్టీస్ అన్ని ప్రిపేర్ అయ్యి రాయడం జరుగుతుంది సో మన సైడ్ నుంచి మాక్ ఎగ్జామ్స్ ఒక రెండు మూడు సార్లు పెట్టి స్టూడెంట్ ఎంతవరకు ఇవ్వదలుగుతున్నారో చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మేము రికమెండ్ చేస్తాము ఎగ్జామ్ ఎప్పుడు రాయాల్సి ఉంటుంది అనేది సో ఈ విధంగా స్టూడెంట్కి మంచి స్కోర్ వచ్చేలాగా మేము హెల్ప్ చేస్తాము ఓకే అక్కడ జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి అంటే ఏం చెప్తారు యా ఇప్పుడు రీసెంట్గా జరిగిన సర్వే చూస్తున్నట్టయితే వచ్చే పదేళ్లలో కొన్ని వేల మంది లక్షల మంది రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో ఉన్నారు కెనడాలో ఓకే అండ్ యంగ్స్టర్స్ అసలుకే లేరు ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే మ్యాన్ పవర్ మొత్తం తగ్గిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే మనిషి ఒక ఏజ్ వరకే పనిచేయగలుగుతారు కదా సో అందుకని సో ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి వెయిట్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ ఇస్తుంది మీరు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏ కంట్రీ కిట్స్ ఇవ్వట్లేదు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేవరకు అంటే మీరు మినిమం ప్లస్ టూ వరకు అయిపోతుంది దాదాపు రైట్ అండ్ టోటల్ మెడికల్ బెనిఫిట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు యూఎస్లో చూసినట్టయితే ఇప్పుడు మీకు ఇందా చెప్పాను డిపెండెంట్ ఫుల్ టైమ్ జాబ్ చేయాలంటే సపరేట్ వీజా ఉండాలి అని చెప్పేసి రైట్ అండ్ రీసెంట్గా జరిగిన న్యూస్తో మీకు తెలిసినట్టు ఉంటుంది కదా లైక్ ఎంతో మంది లే ఆఫ్ అవుతుంది యూఎస్లో జాబ్స్ లేవు అని చెప్పేసి సో వాళ్ళందరి నెక్స్ట్ ఆప్షన్ కెనడానే పెట్టుకున్నారు సో ఫ్లో పెరిగే ముందు మనం కెనడా అప్లై చేస్తున్నట్టయితే మీరు ఇండియాలో సంపాదించే దానికన్నా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా సంపాదించుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది మీకు ఇప్పుడు పీఆర్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు రెండు విధాలుగా పిక్ అవుతుంటాయి ఇన్విటేషన్స్ ఓకే సో ఇప్పుడు మీకు ఒక జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ని బేస్ చేసుకొని పిక్ అవ్వడం ఉంటుంది అది అవ్వట్లేదు అనుకోండి ఆ ఎల్టీఎస్ మీకు మంచి స్టోర్ వస్తే దాన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే సిఆర్ఎస్ స్టోర్ అని ఒకటి ఉంటుంది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్కి అప్ స్ప్లోరింగ్ ఉంటుంది దాంట్లో సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఏమో మీ ప్రొఫైల్ మీద ఏది ఇంద సిక్స్టీ సెవెన్ పాయింట్స్ చెప్పాను కదా అది కన్వర్ట్ చేస్తారు ఓకే అది కాకుండా రిమైనింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ మీకు ఏదైనా ప్రోవిన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీకు ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రెస్యూమర్ మార్కెటింగ్ సర్వీసెస్ చేసి ఓవర్ ద గ్లోబ్ కెనడా మొత్తం హెల్ప్ చేస్తాము మీరు అని చెప్పారు కదా అసలు అంటే ఏంటి అదేవిధంగా దానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఎఫ్ఎస్డబ్ల్యూ అండ్ పిఎన్పి అంటే ఇప్పుడు ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్టిల్ వర్కర్ ఓకే ఇది ఏంటి అంటే కెనడా మొత్తంలో మీరు ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు వచ్చే బెనిఫిట్స్ కామన్గా ఉంటాయి ఓకే ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీరు బిజినెస్ పెట్టుకోండి లేకపోతే జాబ్ అయినా చేసుకోవచ్చు హైయర్ స్టడీస్ ఓకే లేదు పిఎన్పి అంటారా ఒక పర్టికులర్ స్టేట్ నుంచి మనం ఇండియాలో స్టేట్స్ అంటాం కదా వాళ్ళు ప్రోవిన్స్ అంటారు ఓకే ఏదైనా పర్టికులర్ ప్రోవిన్స్ నుంచి మీకు ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఎలా ఉంటుందంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫైన్ ఎప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు ఆ జాబ్ అనేది పలానా స్టేట్లో డిమాండ్ ఉంది ఆ టైంకి ఓకే ఆ టైంకి ఆ స్టేట్లో ఆ జాబ్ ఆ స్టేట్లో డిమాండ్ ఉన్నప్పుడు మీకు ఆ స్టేట్ నుంచి డైరెక్ట్ ఇన్విటేషన్ వస్తుంది సో మీకు అలా ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఇనిషియల్ టూ ఇయర్స్ మీరు ఆ స్టేట్లో సర్వే అవ్వడం జరుగుతుంది వచ్చే బెనిఫిట్స్ అవన్నీ ఉండి లేకపోతే మీకు ఉన్నదన్నీ సేమే ఉంటాయి బట్ మీరు ఆ స్టేట్లో ఇనీషియల్ టూ ఇయర్స్ సర్వే అవుతారు అయిన తర్వాత లేటర్ ఆన్ యూ కెన్ మూవ్ ఎనీవేర్ ఇంకెనడా ఓకే ఈ విధంగా పిఎన్పి మీకు హెల్ప్ అవుతుంది ఈ పిఎన్పి మనం ఎప్పుడు వాడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ఎక్స్ప్రెస్ సెంటర్ పూల్లో లాంచ్ చేసాము లాంచ్ చేసిన తర్వాత ప్రతి ఫిఫ్టీన్ డేస్కి డ్రా స్పిక్ అవుతూ ఉంటాయి మన అప్లికేషన్ వ్యాలిడిటీ వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ప్రస్తుతానికి ఓవర్ ద గ్లోబ్ అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్స్ పైన ఉన్న అప్లికేషన్స్ సో పేరల్దా మిడిల్ మనం చెప్పడం అప్లికేషన్స్ ఏదైనా డ్రాస్ ఓపెన్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రోవిన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కానీ మీకు ఆ స్టేట్కి అప్లై చేస్తాం అప్లికేషన్ లైక్ లాంచ్ చేయడం జరుగుతుంది లాంచ్ చేసిన తర్వాత మనకి ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి ప్రాసెస్ అనేది చేస్తూ వెళ్ళిపోతే మనకి పిఆర్ వస్తుంది అప్పుడు మనం ఆ స్టేట్కి టూ ఇయర్స్ ల్యాండ్ అవుతాము మీరు మీరు చేసుకోవాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ డైరెక్ట్ ఆ స్టేట్లోనే చేసుకోవాలి ఓకే ఇంకా మీ బ్రాంచెస్ గురించి అదేవిధంగా సక్సెస్ స్టోరీస్ గురించి చెప్పాను హెచ్ఎల్ స్థాపించి దాదాపు పదిహేను సంవత్సరాలు ఏంటండి ఓకే ఇప్పటి వరకు ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల కళలు మన హెచ్ఎల్ సహకారం చేసింది ఓకే ఇప్పుడు ఇంత కష్టపడి సంపాదించేది కేవలం నెక్స్ట్ జనరేషన్ కోసమే రైట్ ఈరోజు మనం చూస్తున్నట్టయితే స్కూల్ ఫీజు అవనండి లేకపోతే కాలేజ్ ఫీజు ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి బట్ ఎత్సల్లా ఇక్కడ స్థాపించి కెనడా పిఆర్ ప్రాసెస్ చేసేది ఓన్లీ రీజన్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ అని చెప్పేసి ఓకే మా సర్వీసెస్ని మెచ్చి రీసెంట్గా ఆర్టికల్ ఫోర్బ్స్లో లిస్టెడ్ అయ్యిందండి ఓకే అండ్ ఇన్ ద సేమ్ టైం దుబాయ్లో కూడా మన ఆర్టికల్ గురించి వేశారు కంపెనీ గురించి దాదాపు ఐదు వందల పైగా అప్లికేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం కెనడాలో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు ఓకే నాట్ ఓన్లీ కెనడా పిఆర్ ఓకే వీడు లాట్ ఆఫ్ అదర్ సర్వీసెస్ ఐఎల్టీస్ ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే విజిట్ వీజాస్ చేస్తున్నాము ఓకే లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వెళ్ళిపోయారు మీరు లేటర్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయింది అనుకోండి డిపెండెంట్ వీసా ప్రాసెస్ చేయాలి దాన్ని మనమే ప్రాసెస్ చేస్తున్నాము ఓకే మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలి అనుకుంటే సూపర్ పేరెంటల్ వీసా అంటారు ఆ సూపర్ పేరెంటల్ పేరెంటల్ వీసా కూడా మనమే ప్రాసెస్ చేస్తాము ఇక్కడి నుంచి ఏదైనా అక్కడికి వెళ్ళడానికి ఓకే అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటారు అంటే ఇలా నుంచి వెళ్ళిపోయారు కదా మనకి ఇంత సంబంధం లేదు అని చెప్పకుండా మీరు అక్కడ దిగం దిగంగానే కానీ పిట్ల డ్రాప్ అవ్వనివ్వండి మీరు కరెన్సీ కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలి అన్న ఓకే మన వాళ్ళే చేస్తున్నారు మనకి టొరెంటోలో ఒక బ్రాంచ్ పెట్టి ఏం చేస్తున్నామంటే యాజ్ పర్ దీన్ స్టాండర్డ్స్ ఒక రెజ్యూమె ప్రిపేర్ చేస్తాము ఓకే ఆ రెజ్యూమేని ప్రతి ఒక్క కంపెనీకి మనం ఇంటర్వ్యూస్కి పంపిస్తాము విచ్ లైక్ మీ గ్యాప్ అనేది క్లియర్ చేయడం ద గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ఎంప్లాయర్ ఆ బ్రిడ్జ్ గ్యాప్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి మీరు ఇండియాలో ఉన్న రోజే పిఆర్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాము పిఆర్ వచ్చిన తర్వాత మనం వెళ్ళడానికి సిక్స్ మంత్స్ టైం పడుతుందండి ఓకే సో ఈ సిక్స్ మంత్స్లో జాబ్ అసిస్టెన్స్ అనేది మనం హెల్ప్ చేయడం జరుగుతుంది ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా లేదా ఇప్పుడు కెనడా నుంచి మీరు యూఎస్ వెళ్ళొచ్చు అన్న కదా అటువంటి సపోర్ట్ అయినా మన వాళ్ళు ఇస్తారు ఓకే అండ్ స్టిల్ వితౌట్ ఎనీ మార్కెటింగ్ అండ్ ఆల్ ఓకే ఓన్లీ త్రూ ద సక్సెస్ ఆఫ్ అదర్ క్లైన్స్ వాళ్ళ నోటి ద్వారానే జరుగుతుంది మార్కెటింగ్ నుంచండి థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చూస్తున్నారు కదా ఎవరైతే కెనడా పీఆర్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ పే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ అదర్ క్వైరీస్ కానీ లేకపోతే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ